బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రెండో రోజైన గురువారం తెలంగాణ బతుకమ్మ ఉత్సవ సందడి మరింతగా కనిపించింది. తెలంగాణ సచివాలయం ఆవరణలో మహిళా ఉద్యోగులు ఆనందోత్సాహాల మధ్య భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడారు. డప్పు చప్పుళ్ల మధ్య బతుకమ్మ పాటలు ఆలపిస్తూ బతుకమ్మను కొలుస్తున్న మహిళా ఉద్యోగులు ఈ 9 రోజులు ఇదే తరహాలతో జరుపుకుంటా ఉన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్స్ లో బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. నగర మహిళలు యువతులతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించమని సమైక్య రాష్ట్రంలో ఎన్నోసార్లు కోరినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ స్పీకర్. తెలంగాణ యొక్క గొప్ప సంస్కృతి, ఆ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. ఇంత గొప్ప పండుగ సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురైంది. 60 సంవత్సరాలు బతుకమ్మ పండుగ చేసుకోవడానికే కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు గత ప్రభుత్వాలు సమైక్య రాష్ట్రంలో. మరి అట్లాంటి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అలాంటి సంస్కృతికి మరి అద్దం పట్టే బతుకమ్మ పండుగను గత ప్రభుత్వాలు కనీసం రాష్ట్ర పండుగ గుర్తించమని చెప్పి ఎన్నో సందర్భాల్లో పోరాటాలు చేసినప్పటికీ కూడా ఎన్నడూ కూడా సమైక్య రాష్ట్రంలో బతుకమ్మకు ఆదరణ దొరకలేదు. నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరుగుతున్నాయి బతుకమ్మ వేడుకలు. తెలంగాణ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా అందంగా అలంకరించిన పెద్ద పెద్ద బతుకమ్మలను కొరువుదీర్చి మహిళలు యువతులు బతుకమ్మ పాటలు ఆటలతో సందడి చేశారు, కోలాటాలతో అలరించారు. కలెక్టర్ చిరంజీవులు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. సంగారెడ్డిలో కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ రాహుల్ బొజ్జా బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించిన బతుకమ్మ ఉత్సవాలను మెదక్లో టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాల వెలుగులో బతుకమ్మలను ఉంచి పాటలు పాడారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉత్సాహంగా ఉల్లాసంగా బతుకమ్మ ఆడారు. హైదరాబాద్ శిల్పారామంలో బతుకమ్మ దసరా సందడి నెలకొంది. భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు యువతులు బతుకమ్మ ఆటపాటలతో పూజలు చేశారు. రంగారెడ్డి జిల్లా తాండూరు మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పలువురు కౌన్సిలర్లు బతుకమ్మ ఆడారు.